Hi friends, welcome back to our channel. Iroj video lo manam Pondicherry ne takkuva budget lo takkuva time lo most places explore cheyabothunnam anamata. Present aithe nenu Nellore lo unnanu. Time vachesi Friday midnight 12 avutundi. Manaki Saturday complete day undi. Alage Sunday morning 11 varaku time undannamata. So ee time lo enni places cover chestamo chudali. Nellore nunchi manaki direct trains gaani bus facilities gaani lelu Pondicherry ki. So ikkada nunchi Chennai ki vellali 170 kilometers 12 ki bus undi morning manam kelle sariki akkada 345 avutundi malli Chennai lo early morning 5 ki bus undi akkada nunchi Pondicherry 150 kilometers so oka 4 hours padutundi so morning Pondicherry kelle sariki aithe 9 avutundi so first aithe Chennai bus lo start avdam nenu express bus lo velthunanu ticket cost 250 rupees morning Coimbatore ki right time kellipoyindi 345 ki అక్కడ కాసేపు వెయిట్ చేసి చెన్నై నుంచి పాండిచ్చేరి బస్ ఎక్కాను 5 o'clock కి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 9 o'clock అయితే 8:45కే రీచ్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కోసం బయట ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు పుదుచ్చేరి బస్ స్టాండ్లోనే మనకి స్టార్టింగ్ కార్తిక్ అనే హోటల్ ఉంది ఒక 3-4 ఆప్షన్స్ ట్రై చేసాం అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ క్లీన్నెస్ కూడా బాగుంది సో మీరు ఇక్కడ బ్లైండ్గా తినొచ్చు బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత బయటికి వెళ్ళి ఆటో తీసుకొని అరుబిందో స్ట్రీట్లో మేము బుక్ చేసుకున్న హోటల్కి అయితే వెళ్ళిపోయాము ఇది అరౌండ్ 2 కిలోమీటర్స్ ఉంది బస్ స్టాండ్ నుంచి ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు మనం ఉంటున్న హోటల్ దగ్గరికి అయితే ఆన్ టైంలో వచ్చేసాము దీని ప్రైస్ ఏంది లోపల ఎలా ఉంది మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి దీని పేరు వచ్చేసి చేజ్ ప్రభాస్ కిచెన్ ఇది ఒక హోమ్ దీంట్లో డార్మేటరీస్ పెట్టి మనకి రెంటల్ లాగిస్తూ ఉన్నారు సో ఇది ఎంట్రన్స్ లోపల రాగానే ఇలా ఉంటుందన్నమాట ఇలా ఈచ్ క్యాబిన్లో 2 బెడ్స్ ఉంటాయి మొత్తం 8 బెడ్స్ 8 మెంబర్స్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉండదు దేనికి దానికి సపరేట్ చేసేస్తున్నారు ఏ క్యాబిన్కి ఆ క్యాబిన్ అలాగే మనకి ఇక్కడ ఏసీ ఫెసిలిటీ ఉంది గీజర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు ఇన్ కేస్ కావాలనుకుంటే అండ్ ఎదురుగా డోర్ ఉంది కదా అది ఓపెన్ చేస్తే 2 బాత్రూమ్స్ ఉంటాయి బాత్రూమ్స్ కూడా బాగా పెద్దవిగా ఉన్నాయి మెయింటెనెన్స్ కూడా బాగుందన్నమాట సో ఇది తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే యాక్చువల్గా పాండిచ్చేరిలో వీకెండ్ కాస్త ఎక్కువగా ఉంటుంది రూమ్స్ కాస్ట్ అంతా ఇది మేము booking.com లో లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాం పర్ హెడ్ 900 రూపీస్ పడింది మీరు ఎర్లీగా బుక్ చేసుకుంటే ఇంకా 600-700 పడవచ్చు సో నాట్ దాట్ గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు అండ్ మెయింటెనెన్స్ చాలా బాగుంది ఫ్రెషప్ అయిపోయి సైట్ సీయింగ్కి 11:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ మీకు క్యాబ్ అండ్ బైక్స్ దొరుకుతాయి రెంటల్ బేసిస్ మీద సైట్ సీయింగ్ కోసం నేనైతే క్యాబ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి 2,200 రూపీస్ అండ్ వీళ్ళు మీకు 8 అవర్స్ టైం అండ్ 80 కిలోమీటర్స్ ఇస్తారు సో ఈ టైంలో మీరు ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవాలి అండ్ బైక్ అయితే మీకు 400 రూపీస్ నుంచి దొరుకుతుంది నేనైతే క్యాబ్ బెస్ట్ అని చెప్పి అంటాను ఎందుకంటే బైక్లో మనం తొందరగా టైర్డ్ అయిపోతాం ఈ ట్రాఫిక్లో కానీ లేదంటే ఆ స్ట్రీట్స్ తెలియక సో క్యాబ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్ అండ్ మీకు గూగుల్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఈ క్యాబ్ అండ్ బైక్ రెంటల్స్కి రివ్యూస్ బేస్ మీద మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోండి ఇప్పుడు మేము తిరుగుతుందంతా కూడా ఈ వైట్ టౌన్ ఆర్ ఫ్రెంచ్ కాలనీ అంటారు దీన్ని సో మా హోటల్ నుంచి ఇది జస్ట్ ఒక 700 మీటర్స్ దూరంలో ఉంటుంది మీరు కూడా రూమ్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ఫ్రెంచ్ టౌన్ ఆర్ వైట్ టౌన్లో తీసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ అంబియన్స్ చాలా బాగుంటుంది అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ నుంచి రాక్ బీచ్ కూడా చాలా దగ్గర అండ్ ఇక్కడ చాలా హిస్టారికల్ భవనాలు ఉన్నాయి సో అవన్నీ కూడా మీరు చూడొచ్చు అన్నమాట ప్రెజెంట్ అయితే ఇక్కడ కార్ డ్రైవర్ మమ్మల్ని ఒక 10 to 15 మినిట్స్ ఈ వీధులన్నీ తిప్పి చూపిస్తూ ఉన్నాడు అండ్ దిగి కూడా మనం ఫోటోలు తీసుకొని చూడొచ్చు చాలామంది అదే చేస్తారు కానీ నేనైతే దాన్ని రికమెండ్ చేయను ఎందుకంటే మీరు దిగి ఈ వీధులన్నీ చూస్తే మీకు ఆల్మోస్ట్ 1 to 2 అవర్స్ అయిపోతుంది సో అది టైం వేస్ట్ అన్నమాట అదే మీరు కార్లో తిరిగి ఒక 10 to 15 మినిట్స్లో ఇవన్నీ కవర్ చేసుకొని ఎలాగో మీరు హోటల్ తీసుకుంటే ఇక్కడే ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు వాక్ చేస్తూ నైట్ ఆర్ మార్నింగ్ చూడొచ్చు అప్పుడు వ్యూ కూడా బాగుంటుంది Thank you.
ప్రజెంట్ మనం వెళ్తుంది ఈసీఆర్ రోడ్. ఇది చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. అలా వైట్ టౌన్ చూసుకొని ఇప్పుడైతే మనం అరోవిల్లి మాంత్రి మందిర్ వెళ్తున్నాం. ఇది విల్లిపురం డిస్ట్రిక్ట్ తమిళనాడులో ఉంటుంది. వైట్ టౌన్ నుంచి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఫారినర్స్ స్టే చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళంతా కూడా టూరిస్టులు కాదు, పర్మనెంట్గా ఇక్కడే ఉంటారన్నమాట. ఈ అరోవిల్లి అనేది ఒక విలేజ్ లాగా చెప్పవచ్చు. ఇక్కడ చాలామంది రీజియన్, రిలీజియన్, జెండర్ ఇటువంటి డిఫరెన్స్ లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. ఈ మాంత్రి మందిర్ కూడా ఒక దేవాలయమో చర్చో కాదు. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒక ధ్యానం చేసుకోవడానికి యూజ్ చేస్తారన్నమాట. సో ప్రెజెంట్ అయితే మనం ఈ అరోవిల్లి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే చూద్దాం. పదండి, ఎదురుగా బిల్డింగ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీని లోపలికి వెళ్తే మనకి ఈ అరోవిల్లి గురించి ఇన్ఫర్మేషన్ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు. అలాగే ఆ అరోవిల్లి అనేది ఎలా ఉంది అనేది ఒక నమూనా కూడా మనం ఇక్కడే చూడొచ్చు. సో ఇవన్నీ చూసుకొని ఇంకాస్త ముందుకెళ్తే మనకు అక్కడ ఒక ఎంట్రీ పాస్ ఇస్తారు. ఇది ఏం చార్జ్ చేయరన్నమాట. సో ఈ పాస్ తీసుకొని అయితే మనం ఒక 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. నడుస్తున్నప్పుడు కూడా సైడ్ వ్యూ అంతా బాగుంటుంది, ఒక చిన్న ఫారెస్ట్లో నడుస్తున్నట్టు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అయితే ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో అలా మనం ఇప్పుడు ఈ చిన్న అడవిలో నడుచుకుంటూ అయితే ఈ అరోవిల్లి దగ్గరికి అయితే రిటర్న్లో మనం కూడా బస్సులో వెళ్ళొచ్చు. ఈ క్యూ అంతా కూడా ఈ బస్సులో ఎక్కడం కోసమే. ఎదురుగా మనం చూస్తున్నది ఇప్పుడు అరోవిల్లి షాపింగ్ జోన్. ఇక్కడ మనం బుక్స్ కొనవచ్చు, బట్టలు కొనవచ్చు, అండ్ హ్యాండ్మేడ్ వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అలాగే చిన్న ఒక రెస్టారెంట్ లాగా కూడా ఉంది, మనం ఫుడ్ తినాలన్నా కూడా. ఈ యాక్చువల్గా ఇక్కడైతే వీడియో తీయకూడదు, నేనైతే తెలియకుండా తీసాను అన్నమాట.
ఇలా అరోవిల్లి మొత్తం చూసుకున్న తర్వాత టైం ఆల్మోస్ట్ 2 or 2:30 అయింది. నెక్స్ట్ నేనైతే ప్యారడైస్ బీచ్కి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ హెవీగా బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల లంచ్ అయితే అవాయిడ్ చేశాను. సో ప్యారడైస్ బీచ్ అండ్ మిగతా బీచెస్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే ఈ వ్లాగ్ చాలా పెద్దదైంది అండ్ మనం న్యూ యూట్యూబర్స్ కాబట్టి ఒక 10 మినిట్స్ వీడియో చూడడమే గొప్ప. సో ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ మిస్ నెక్స్ట్ వీడియో. ఆ వీడియోలో పాండిచ్చేరి బీచెస్ అన్నీ కూడా కవర్ చేస్తాను అండ్ మీకు చాలా ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది ఎలా తక్కువ బడ్జెట్లో అండ్ తక్కువ టైంలో కవర్ చేయడానికి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.